ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీసీ 4 విడతలుగా ఇక్కడ ఎన్నికలు జరగడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే 2 విడతలు ఎన్నికలు జరిగే 9వ తారీఖుని మొదటి విడత అనకాపల్లి డివిజన్లో జరిగింది. అలాగే 2వ విడత నర్సీపట్నం డివిజన్లో ఈరోజు 13వ తారీఖున జరిగింది. అయితే రేపు 17వ తారీఖున ఏజెన్సీ 2 నియోజకవర్గాలైన అరకు ఇటు పాడేరులో ఉన్న 11 మండలాల పరిధిలో ఏజెన్సీలో ఉన్న అనేక పంచాయతీలు రేపు 17వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న రాజేంద్రపాలెం గ్రామం నుంచి సరోజిని గారు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇటు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఈ రాజేంద్రపాలెం పంచాయతీలో సుమారు 5 హామ్లెట్ గ్రామాలు ఉన్నాయి. 10 వార్డులు ఉన్నాయి. సుమారు 1900 మంది ఓటర్స్ ఉన్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏ విధంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారనేది తెలుసుకోవడానికి సరోజిని గారి తనయుడు కిరణ్ మంతో ఉన్నారు. ఈ ప్రచారం ఏ విధంగా మొదలు పెడుతున్నారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈరోజు మీ అమ్మగారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు? నా పేరు నర్సి సాయి కిరణ్ సార్. ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి ట్రూత్ న్యూస్కు, అలానే ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్రపాలెంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు అండి. అలానే ఈరోజున వైఎస్ఆర్ తరపున సర్పంచ్గా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొట్టుకుల భాగ్యలక్ష్మి గారు బలపరిచిన క్యాండిడేట్ మా మదర్ అండి, నర్సి సరోజిని గారు. అలానే అరకు ఎంపీ గారు కొట్టిటి మాధవ గారు, అలాగే బలపరిచిన వంటి క్యాండిడేట్ నర్సి సరోజిని గారు అండి. ఈ రోజున మాకు అవకాశం ఇచ్చిన వంటి వాళ్ళ యొక్క పై అధిష్టానం నుంచి మాకు అవకాశం ఇచ్చారు సార్. ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ టికెట్కి నాకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలానే ఈ యొక్క రాజేంద్రపాలెం గ్రామంలో అభివృద్ధి చేయాలని మాకంటే చాలా ఆశగా ఉంది. ముందు కూడా ఎంపీటీసీగా చేసి 16 ఓట్లతోని ఓడిపోవడం కూడా జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే, అలాగే రాజేంద్రపాలెంలో చాలా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పటికొచ్చి ఎన్నో గవర్నమెంట్లు మారినాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ఇంటింటికి ఒక కులాయిని ఏర్పాటు చేస్తాం, సీస్ రోడ్లు ఏర్పాటు చేస్తాం, ప్రతి పోల్స్ను చేస్తాం, లైట్లు ఒక పోల్కి 2 స్తంభాలు వేస్తామండి. అలానే ప్రతి లైట్లు వేస్తాం. అలాగే ఈ రాజేంద్రపాలెంలో ఉన్న ప్రతి ఒక్క అవసరములన్నీ మేము తీరుస్తామండి. ప్రతి పేదవాడికి కూడా, ప్రతి చిన్నారుకు కూడా అమ్మఒడి అందుతుందండి, అలానే చేయూత అందుతుంది. అలాగే ప్రతి ఒక్క జగన్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి అడుగుతున్నాయి. ఈ రోజున రాష్ట్రంలో రికార్డు ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్పగలుగుతున్నాం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారండి. అలాగే ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వంటి పథకాలు ఎన్నో ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అది అందలేదు అనేది కాదు, ఆ టీడీపీ అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, ఆల్ పార్టీలు ప్రతి ఇంటింట ఈ రోజున రేషన్ చూసుకుంటే ఇంటి వరకు డోర్ డెలివరీ అండి. ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఈ రోజున సొంత నిర్ణయంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, ఆయన చేసినటువంటి మేలులు కానీ, కరోనా కోవిడ్ టైంలో కూడా ఆయన ఎన్నో పని చేశారు. ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్లు పెట్టి సర్వే చేయించడం జరుగుతుంది. అలానే ప్రతి గ్రామ అభివృద్ధిని చేస్తున్నారు. ఈ రోజున మాకు అవకాశం ఇచ్చినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి అక్క గారుకు, ఎంపీ గారుకు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మేము చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అలానే మమ్మల్ని గెలిపించినట్లయితే, రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చినట్లయితే, నా దైవ సాక్షిగా, నా మనస్సాక్షిగా ప్రతిది కూడా నేను అనుకున్న ప్రకారంగా నేను చేస్తాను. అలాగే అధిష్టానం మమ్మల్ని నమ్మించింది. ఈ రోజుల్లో ఎంతోమంది సీట్లు ఆశించి ఉన్నారు, కావున మాకు ఇచ్చారంటే ఆ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామండి. మమ్మల్ని నమ్మి మా కార్యకర్తలు ఎంతోమంది ఈ యొక్క రాజేంద్రపాలెం పంచాయతీలు చూసుకుంటే, కొత్త వీధి సోలాబు, సురేంద్రపాలెం, జోగింపేట, రాజేంద్రపాలెం, ఈ యొక్క 5 పంచాయతీలుగా మా యొక్క స్రవ శక్తులతోని పై అధిష్టానం నుంచి వచ్చినటువంటి నిధులను మేము ఎలాంటి దురుద్దేశం లేకుండా ప్రజలకు అందవలసిన పథకాలు ఎవరికి ప్రతి ఇంటింటికి అందేలాగా మేము చేస్తాము. అలాగే నాకు అవకాశం ఇచ్చిన వంటి మరొక విషయం చెప్పండి, ఇదంతా కూడా మీరు పోటీ చేస్తున్న ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. మైదానంతో చూసుకున్నట్టయితే ఏజెన్సీలు అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్ల సదుపాయం లేదు, కరెంట్ సదుపాయం లేదు, అలాగే మంచినీటి సదుపాయం కూడా లేదు. రేపు మీరు అధికారంలోకి వస్తే సుమారు 1900 మంది ఓటర్లు మీ దగ్గర ఉన్నారు, మీ పంచాయతీ పరిధిలో ఉన్నారు, 5 హామ్లెట్ విలేజెస్ కూడా ఉన్నాయి. రేపు మీరు అధికారంలోకి వస్తే ప్రధానంగా మీరు ఏ సమస్యలు పరిష్కరించబోతా ఉన్నారు? రేపు పొద్దున్న మేము మా అమ్మగారు అధికారంలోకి వచ్చినట్లయితే బెస్ట్ 1గా చేసేది ఏంటంటే, ప్రతి పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన డాక్టర్స్ లేరు,
ప్రథమ ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టంటే డాక్టర్స్ లేని పరిస్థితుల్లో ఉంటున్నారు సార్. నేను భరోసా ఇస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్స్ను ఉండేలాగా పై అధిష్టానం నుంచి మాట్లాడతాం, ఎంపీ గారితో మాట్లాడతాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. మా రాజేంద్రపాలెం గ్రామంలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారండి. అలానే రాజేంద్రపాలెం గ్రామంలో మేము అధికారంలోకి వచ్చినట్లంటే వాటర్ ప్రతి ఈ రోజున చూసుకుంటే ఎన్నో గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ వాటర్ ట్యాంక్ ఇంత హెడ్ క్వార్టర్లు ఉన్నప్పటికీ రాజేంద్రపాలెంలో వాటర్ ట్యాంకే లేదు. మేము అధికారంలోకి వచ్చినట్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా రాజేంద్రపాలెంలో వాటర్ ట్యాంకు ప్రతి ఇంటికి కూలా ఇస్తాము, ప్రతి పేదవాడికి ఏ పథకాలు అయితే అందట్లేదో మేము డోర్ డెలివరీగా ప్రతి వాలంటీర్ల దగ్గర లిస్టు తీసుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టినటువంటి సచివాలయం ఆఫీసర్ దగ్గరికి వెళ్తాము. అన్ని విధాలుగా ఎవరికైతే పెన్షన్స్ లేవో, ఎవరికైతే చేయూత లేదో, ఎవరికైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వంటి పథకాలు ఎవరికైతే అందట్లేదో ఎక్కడ ప్రాబ్లం అయినా మేము తెలుసుకొని మా మనస్సాక్షిగా చేస్తాం సార్. ఒక గ్రామ అభివృద్ధి ఇంతేనే కాదు, ఇంకా ముందున్న రోజుల్లోన మన గవర్నమెంట్ వైసీపీ నుంచి ఏదైనప్పటికి వచ్చిన అన్ని పథకాలు అందరికీ అందేలాగా మేము చేస్తామని నా మనస్సాక్షిగా. రేట్ మనతో పాటు విశాఖ జిల్లా కొయ్యూరు మండల పరిధిలో ఉన్న రాజేంద్రపాలెం పంచాయతీ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సరోజిని గారు ఉన్నారు. ఏ విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. చెప్పండమ్మా, వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కదా, ఏ విధంగా మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, మీకు ఏ గుర్తు కేటాయించారు? నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఈ రాజేంద్రపాలెం ప్రజలందరూ నాకు ఎన్నుకున్నారండి. ఏ ఓటేసి గెలిపిస్తానని అయితే రోడ్లు అయితేమి, కరెంట్లు అయితేమి, నీళ్ళ ట్యాంక్ అయితేమి, అన్నీ కట్టించాలి నువ్వు కానీ గెలిస్తే అని అన్నారు. అలాగే గెలిపించండి, అలాగే చేస్తాను. ఇన్నాళ్ళైతే ఇంతమంది కూడా గెలిచారు, చేశారు, ఒక్కటేది కూడా లేదు. కానీ ఈసారికైనా మీకు అవకాశం ఇస్తాను, ఓటేసి గెలిపిస్తాము, మరి ఆ పనులన్నీ మీరు చెయ్యాలన్నారని అలాగే చేస్తాము. మా గుర్తి మంచం, మా గుర్తి మంచం. అయితే అంతకుముందు చీపై పార్టీలో అలాగే ఎంపీటీస్గా నాకు ఎన్నుకున్నారండి. అయితే 16 ఓట్లలో పోయాను. ఆ రకంగా ఇప్పుడు నేను అప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు కూడా నేను ఉండాలన్న ఉద్దేశం మీద ఉన్నానండి. నేను ఇవన్నీ చేయించాలని ఉన్నాను తప్ప కానీ ఇంకో రకంగా. అయితే మీరు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు, ఎంపీడీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయినన్నారు. మరి అటువంటి సమయంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కదా, ఈ గ్రామంలో ప్రధానమైన సమస్యలపై మీకున్న అవగాహన ఏంటి? రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు పరిష్కరించబోయే సమస్యలు ఏమిటి? అదేనండి, రోడ్లు అయితేమి, కరెంట్ అయితేమి, నీళ్ళ ట్యాంకులు అయితేమి, రైతు భారాస అయితేమి, అమ్మ ఒడివి అయితేమి, ఏది ఎవరికి అందపోయినా ఎమ్మెల్యే గారితో ఎంపీతో మేము మాట్లాడి ఇప్పించి బాధ్యత మాది. రాజేంద్రపాలెం ప్రజలు మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు ట్రూత్ న్యూస్ ఛానల్? అదేనండి, ఇది రోడ్లు అయితేమి, నీళ్ళు అయితేమి, కరెంట్ ఫోన్లు అయితేమి, అవి మాకు కావాలా, ఎవరికి పింఛన్ రాకపోయినా మీరు చెయ్యాలా, మరి కరెంటు ఫోన్లు కావాలా, కరెంటు కావాలా, అయ్యని అడిగారండి, అవి చేస్తామని అన్నామండి.